రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2 చిత్రాలు నియర్ ఫ్యూచర్లో రిలీజ్ కానున్న రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఎంటర్టైనర్స్ అని చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాలకు రిలీజ్ డేట్స్ కూడా వచ్చేశాయి. కల్కి 9వ తేదీన రిలీజ్ కానుండగా పుష్ప 2 ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. అయితే కల్కి చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, తమిళ్ లెజెండరీ హీరో కమల్ హాసన్లు ప్రత్యేక పాత్రలు పోషిస్తూ ఉండడంతో కల్కి మల్టీ స్టారర్గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకునే దశలో ఉన్నాయి. తాజాగా వినబడుతోన్న గాసిప్స్ ప్రకారం ఓవర్సీస్ నుంచి ఈ రెండు చిత్రాలకు కూడా 100 కోట్ల రూపాయల చొప్పున బిజినెస్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ బిజినెస్ ఆఫర్లలో ప్రభాస్ గారిపై అల్లు అర్జున్ గారే విజయం సాధించారు అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. దీనికి కారణం కల్కి మల్టీ స్టారర్ అవ్వడం, పుష్ప 2 సోలో హీరోగా వస్తున్న సినిమా అవ్వడం కాదు, మరొక కారణం ఉంది. సలార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సమయంలో ఆ సినిమా ఓవర్సీస్లో 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని చిత్ర నిర్మాతలు గాసిప్ మీడియా హౌసెస్లో ప్రచారం చేసుకున్నారు. కానీ రిలీజ్ అనంతరం ఆ స్థాయిలో షేర్లు రాకపోవడంతో తూచ్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ చెయ్యలేదు, మేం ఆ సినిమాను ఓవర్సీస్లో ఓన్ రిలీజ్ చేసుకున్నాం అని వారు చిత్రం రిలీజ్ తర్వాత డిస్క్లోజ్ చేశారు. కాగా కల్కి చిత్రానికి ఇప్పటి వరకు హైప్ క్రియేట్ కాకపోవడంతో ఓవర్సీస్లో కల్కి చిత్రానికి 100 కోట్ల ఆఫర్ అని ఒక ఫేక్ న్యూస్ బయటికి వచ్చి ఉండవచ్చు అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇన్ కాంట్రాస్ట్, పుష్ప 2 చిత్రానికి 100 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్ నుంచి రావడం అనేది జెన్యూన్ న్యూస్గా చెబుతున్నారు ట్రేడ్ పీపుల్. ఆ లెక్కను చూస్తే అల్లు అర్జున్ గారు తన పుష్ప 2 చిత్రంతో ప్రభాస్ గారి కల్కీని ఓడిస్తున్నారని చెప్పొచ్చు.